గురువు, ఆలస్యం అమృతం విషయం అన్నారు. వెంటనే మీ శోభకి నేను మూడు ముళ్ళు వేసేయటం మంచిది అనుకుంటున్నాను. తర్వాత నీ ఇష్టం. మూడో రెండో ఒకటో ఎన్నో కొన్ని అర్జెంట్ గా వేసాయి. లేకపోతే మా బాబు ఏ బడుద్దైనా తీసుకొచ్చి దానికి కట్టబెడతాడు. ఆ తర్వాత వారి బ్యాన్కే కాకుండా నాకు కూడా మూడై కూర్చుంటాడు. అంతే కదా మరి. డార్లింగ్, మరి వినోద్కి శోభకి పెళ్ళెప్పుడు? ఏర్పాట్లు ఏర్పాట్లు అంటున్నావు? కార్డు గుద్ది కళ్యాణ మండపం బుక్ చేసి బ్యాండు బాజా భజంత్రులతో చేస్తారా బలవంత పెళ్లి? ఊరు బయట పాడుపడ్డ మేడలో ఓ బ్రాహ్మణ్ నాలుగు మంత్రాలు చదువుతారు, ఎవ్వరూ రాకుండా నలుగు రౌడీలు కాపలా ఉంటారు, అది వీడి పెళ్లి సంబరం. అది సరే బావా, ఆస్తి కోసం నేను శోభను పెళ్లి చేసుకున్నానే అనుకో. తీరా చేసుకున్నాక గోపిగాడు అసలు కొడుకని ఆ ముసలాళ్ళ ఇద్దరికి నా భార్య శోభకి తెలిసిపోతే? ఎలా తెలుస్తుందిరా, గోపిగాడే అసలు కొడుకని రాసిన మొత్తం నా జేబులో ఉంది. నీకు తెలుసు కదా, నా జేబు అంటే ఇనప్పెట్లాంటి. ఏమైనా డార్లింగ్, ఆ గోపి కులాసాగా ఉండడం మనకంత మంచిది కాదు. నువ్వు చెప్తేగా నాకు తెలీదా, అన్ని పనులు ఒకేసారి చేస్తే ఎలా? ముందు వినోద్ గారిని పెళ్లి పీటల మీద కూర్చోబెడతాను, ఆ తర్వాత గోపి గారిని పాడె మీద పడుకోబెడతాను. ఇదిగో బాబు, ఓయ్ నీ పేరేమిటి? సుందరం అండి. కార్ రిపేర్ చేయమంటే ఎంతసేపు అయ్యా ర్యాకెట్ తయారు చేసినట్టు? ఇప్పుడు చూడండి మీ బండి ర్యాకెట్లో పోతుంది. తప్పని అయ్యి సొంత బాగుమద్రం నేను పట్టాలంటి? మీ చెల్లెని చేసుకుంటే కదండి బాగుమద్రం అవుతాను. చేసుకునేది నేనయ్యా. మీరా? కంగ్రాచులేషన్స్. సర్లే సర్లే, 50 రూపాయలు అండి. బిల్లు మా నాన్న అడిగి తీసుకో. కారు తోలరా పెళ్లి కొడక. అమ్మగారు, హలో. ఎవరండి మాట్లాడేది? నేను గోపిని మాట్లాడుతున్నాను. ఇంట్లో శోభ ఉందా? శోభం ఇంట్లో లేనట్టుందండి. చూడండి, నేను శోభక్షేమం కూడా మనిషిని. ఈ ఊరి బయట 7 రోడ్లు 7 మైలు దగ్గర పాత బంగళాలో శోభ ప్రమాదం జరగబోతుంది. ఇది ఆర్డరీ పెళ్లి కాదు, అర్జెంట్ పెళ్లి. మీ మంత్రాలు ఏమైనా ఉంటే ఇంటికెళ్ళి తీరిగ్గా చదువుకుంది కానీ ఆ మాంగళ్యం తెంతున్నా ఏదో అంటారే అదనే చేయండి. వెంటనే మంగళసూత్రం కట్టేస్తాను. మీ పేరు? గోపి అండి. నా పేరు సుందరం అండి. ఇందా ఫోన్ చేస్తే మీరేనా? నేనండి. రండి త్వరగా త్వరగా రండి. విజయంకన్ పంతులు గారు, శుభమాని పెళ్లి జరుగుతూ ఉంటే వదలండి వదలండి అంటుంది తల్లి. కట్టండి కట్టండి అనాలి. బాబా, ఒకసారి నా మాట, ఈ తాలిపూట చాలా అవసరం. నా మాట కట్టి చేసుకో. ఈ తాలిపొట్టుని మెల్ల ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు. ఇంటి చుట్టూ రౌడీలు కాపలా కాస్తూ ఉన్నారు, నువ్వెలాగూ తప్పించుకోలేవు. నువ్వు అంటే చాలు, ముందే శోభనం తర్వాతే పెళ్లి. నన్ను కరిచి తప్పించుకుందామనుకున్నావా? ఎలా తప్పించుకుంటావో చూస్తావు.
సోమా ఏమిటమ్మా ఏమిటమ్మా సోమా సోమా డాక్టర్ గారు చాలా బ్లడ్ పోయింది వెంటనే బ్లడ్ ఎక్కించాలి లేకపోతే చాలా డేంజర్ కూడా డాక్టర్ గారు కానీ అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఏబీ నెగిటివ్ చాలా రేర్ ఇప్పటికే చాలా చోట్ల ట్రై చేశాం ఎక్కడ దొరకలేదు డాక్టర్ గారు నా రక్తం తీసుకో డాక్టర్ గారు చెల్లెమ్మ కోసం నా రక్తం ఎంతైనా ఇస్తాను డాక్టర్ గారు నా రక్తం తీసుకో డాక్టర్ గారు సాల్రేట్ గోపి కానీ నీ బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలియకుండానే ఆ భగవంతుడు చల్లగా చూస్తే మా ఇద్దరిది ఒకే రకం రక్తం ఉంటుంది డాక్టర్ గారు నా రక్తం పరీక్షించండి డాక్టర్ గారు పరీక్షించండి ఆల్ రైట్ సిస్టర్ బ్లడ్ టెస్ట్ చేయాలి వెంట నరించే నువ్వు ఇలా పడుకో సిస్టర్ డాక్టర్ గారు మా శోభకి ఎలా ఉందండి ఏమిటండి ఆ ప్రశ్న నా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ కి ఎట్లా ఉంది అని అడుగుతున్నారా డాక్టర్ గారు సురక్షితంగానే ఉందండి నేను చెప్తున్నా కదా ఇంకా సేపట్లో స్పృహ వస్తుంది ఇంటికి తీసుకెళ్ళచ్చు చూడండినా సమయానికి నువ్వు వచ్చి దేవుళ్ళో అమ్మాయి జీవితాన్ని రక్షించావు ఆ గొప్పతనం నాది కాదండి మరి ఇతంది శోభ ప్రమాదంలో చిక్కుందని నాకు ఫోన్ చేసింది కూడా ఇతనేనండి హూ ఇస్ దిస్ బ్రైట్ బాయ్ చాకులా ఉన్నాడు చూడైనా బాబు ఇటు తిరుగు సుందరం నువ్వా నేనే ఈ బాబు మీకు తెలుసా అండి తెలుసా అని అడుగుతారేంటండి నా బాబు నాకు బాబు ఈ బాబుకు నేను బాబు మరి విషయం నాతో చెప్పలేదే అసలు ఏం జరిగిందంటే నేను చెబుతాను ఒరే వయస్సు పెరిగిపోతుంది ముదిరిపోతున్నావు పెళ్లి చేసుకో 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 అన్న నాకు ఆర్దంటే గెట్టదు నేను బ్రహ్మచారిగానే ఉండిపోతాను నేను పెళ్లి చేసుకోను 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 నేనన్నానండి ఆ పక్షంలో ఇంటి నుంచి వెళ్ళిపో 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 అయితే పోతాను 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 నేనన్నానండి ఇద్దరికి వస్తే బాగండి ముందు నువ్వు ఆకపోయా అగరా ఒరే సుందరం నాకు తెలియక అడుగుతున్నాను ఆడదంటే నీకు అసహ్యం కదా అసలు ఆడదంటే నీకు కిట్టదు కదా ఆ పరిస్థితిలో ఒక ఆడదాన్ని జీవితాన్ని రక్షించావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా అసలు నీలో ఈ మార్పు రావడానికి కారణం మార్పు మానవ సహజం అన్న అయినా ఈ మార్పు కారణం ఒప్పుకోవడమా చిచి శోభ శోభ బాబు గోపి నేనెవరిని డాక్టర్ నేను డాక్టర్నా అవును డాక్టర్నే కదా డాక్టర్గా ఎంతో మంది రోగుల జీవితాన్ని రక్షించాను కదా రక్షించే ఉంటారండి కానీ ఈ వ్యథవ బ్రహ్మచర్య రోగాన్ని మాత్రం నేను కుదర్చలేకపోయాను ఆ పని ఆ శోభ చేసింది గోపి శోభ నీకేమవుతుంది చెల్లెల్లాంటిది చెల్లెల్లాంటిది కాదు స్వయానం నీ తోబుట్టు సుందరం అవును మీరిద్దరు కవర్ పిల్లలు సుందరం ఏమిటి అనేది నేను చెప్పేది అక్షరాలు లేదు ఈ ఉత్తరం చదువు నీకే అర్థమవుతుంది అరే ఈ ఉత్తరం మా నాన్న నాకు రాసిచ్చింది నేను ఈ ఊరు వచ్చిన రోజునే ఎక్కడో పారేసుకున్నాను మీ దగ్గరికి ఎలా వచ్చింది అదంతా తర్వాత చెప్తాను ముందు ఉత్తరం చదువు నా పుట్టుకలో ఇంత రహస్యం ఉందని నా వెనుక ఇంత కథ ఉందని నేనేనాడు ఊహించలేకపోయాను కన్న తల్లి దగ్గరలో ఉంటూనే అమ్మగారు అని పిలిచానే తప్ప నోరారా అమ్మ అని పిలుచుకోలేకపోయాను గోపి నువ్విప్పుడు లక్షల కుమారసుడివి ఒక పేదవాడిగా పనివాడిగా బతకాల్సిన అవసరం నీకు లేదు పద వెంటనే ఈ విషయం కన్నవారికి ప్రపంచాన్ని కూడా తెలియజేద్దాం సుందరం తొందరపడుకో ఈ విషయం అప్పుడే బయటపడకూడదు ఆస్తి కోసమే బ్రతుకుతున్న ఆ దుర్మార్గుడు ఆనంద్ ఎవరికైనా అపకారం తెలపెట్టచ్చు ఎంత దారుణమైనా చేయొచ్చు అయితే ఏం చేస్తా అంటావు అవకాశం చూసుకొని
ఈ విషయం నేనే బయట పెడతాను. అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకు. అలా నాకు మాట. సరే